మేఫ్లై లార్వా 6వ తరగతి సామాన్య శాస్త్రములో ఆవాసం అనే పాఠములో ఈ చిన్న కీటకం గురించి వివరించడం జరిగినది. ఇది నీటిలో నివసించే కీటకం. కీటకం యొక్క లార్వా తన బాహ్య చర్మాన్ని వదులుకుంటూ, అంటే నిర్మోచనము జరుపుతూ శరీరాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఈ కీటకాలు కూడా నీటిలో తమని తాము రక్షించుకుంటూ దాని ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటాయి. ఒక జీవి అవసరాలన్నింటినీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది. అంటే భూమి మీద నివసించే ప్రతి జీవరాశి కూడా తన ఆహారాన్ని సంపాదించుకుంటూ, శత్రువు నుండి తప్పించుకుంటూ ఈ భూమి మీద జీవించటమే ఒక అద్భుతమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు జీవశాస్త్రములో రకరకాల వీడియోలను విద్యార్థుల కోసం రూపొందించడం జరిగినది. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో బయాలజీ వీడియోస్ తెలుగు అని టైప్ చేసిన సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ అని టైప్ చేసిన మీకు దర్శనమిస్తాయి. ఈ వీడియోలన్నీ మన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల కోసం తయారు చేసి ఉచితంగా ఉంచటం జరిగినది. కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9989247818